पिता पुत्र पवित्र आत्मनामुना आमीन। प्रिया देवुनि बिड्डलारा मी अंदरिकी देवुनि यొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ 7వ తారీఖు 2023వ సంవత్సరం ఈనాటి మొదటి పాఠనము సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలి నడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సమకమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశం, వేళ అతిక్రమించింది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూసి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించినట్లయితే కోటి విద్యలు కోటి కొరకే అన్నారు. మన కనీస అవసరాలు ఈ కోవకు క్రిందకు వస్తాయి. మానవ జీవితం కేవలం శారీరక సుఖం కోసమేనా? భక్తి కేవలం భుక్తి కోసమేనా? మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా పర్వాలేదా అనే ఆలోచనలు కొన్నిసార్లు మనల్ని ఎంతో బాధకు నిరాశకు గురిచేస్తాయి. నాటి సమాజ పరిస్థితిని గమనించినట్లయితే మానవుని ఆశకు హద్దులు అవధులు లేకుండా పోయింది. స్వార్థం రాజమేలుతుంది. తనతోటి వారితో ఆనందాన్ని ఆహారంను పంచుకోవాలి. ప్రపంచంలో కోట్లాది మంది ఆహారం లేక ఆకలి చావులకు గురి అవుతూ ఉన్నారు. అంటే ఆహారం లేక కాదు, ఇతరులతో పంచుకోవాలి అనే స్వభావం లేకపోవటం అని గమనించాలి. ఈనాటి సువార్తలో యేసు ఒక మామూలు మనిషి తినే మధ్యాహ్న భోజనమును ఒక గొప్ప జన సమూహమునకు చాలినంత ఆహారం పెట్టుటకు ఉపయోగించాడు. ఒకరి త్యాగం వేల మందికి ఆహారమైంది. దివ్య సప్రసాదం ప్రభుని సాన్నిధ్యం. పూర్వవేదంలో మేఘముల ద్వారా తన ఉనికిని దేవుడు ప్రదర్శించాడు. ఈనాడు తన శరీర రక్తముల ద్వారా అనగా దివ్య సప్రసాదం ద్వారా మన మధ్యలో ఉన్నారు. యేసు తన దివ్య శరీర రక్తాన్ని మనకు దివ్య భోజనంగా ప్రసాదించాడు. కనుక మనం ప్రభు శరీర రక్తములను భక్తితో తరచుగా స్వీకరించాలి. ఆయన జీవాన్ని మనలో పంచుకొని ఆయనతో కలిసి జీవిస్తూ అంతిమ దినమున ఆయనతో పునరుత్థానం కావాలి. దైవభక్తి, సోదర ప్రేమ, ఆనాథలు, అభాగ్యులు, పేదల ఎడల దయ, జాలి కలిగి మనకు ఉన్న దాంట్లో 10 మందికి పంచుతూ జీవిద్దాం. ఆకలితో అలమటించే పేదలతో మనం పంచుకున్న సంపదలు పుణ్యరూపంలో మన వెంట వస్తాయి. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ఒక మామూలు మనిషి మధ్యాహ్న భోజనమును ఒక గొప్ప జన సమూహమునకు చాలినంత ఆహారం పెట్టుటకు ఉపయోగించాడు. ఒకరి త్యాగం వేల మందికి ఆహారమయ్యింది. 3 వ్యక్తుల స్వభావాలను పరిశీలించుదాం. 1 యేసు ప్రభు.
ప్రజలు కాలినడకన ఆయనను వెంబడించిరి. వారిని చూసి ప్రభు జాలిపడి వారిలో అనేకులను స్వస్థత పరిచారు. వారిని ఆత్మీయంగా బలపరిచి ఇప్పుడు వారిని భౌతికంగా వారి ఆకలిని తీరుస్తానని ప్రభు తలంచారు. ఆయన దృష్టి ఎవరిపై పడుతుందో వారందరూ దేవుని దీవెనలు పొందుతారు. రెండు, ప్రజలు ప్రభువునందు గొప్ప విశ్వాసం కలిగి తమ గృహములను పట్టణములను విడిచిపెట్టి ఆయనను కాలినడకన వెంబడించారు. వీరి విశ్వాసం మెచ్చదగినది. అందుకనే వారందరి దేవుడు విందులు పాల్గొనే విధంగా దీవించారు. మూడు, శిష్యులు వేళ అతిక్రమించిన దాన్ని శిష్యులను ప్రజలను పంపివేయాలని యేసును బలవంతపెట్టినారు. జాలిగల దేవుడు శిష్యులే వారికి భోజనాలు ఏర్పాటు చేయాలని శాసించారు. శిష్యులు యేసు చేసిన ఘనమైన అద్భుతాలను మరచిపోయారు. ఆయనకు దేవుడు దయచేసిన శక్తిని మర్చిపోయారు. కనుకనే ప్రజలు పంపివేయాలని కోరినారు. ఈ అద్భుతము శిష్యులకు పరీక్ష. 5 రొట్టెలు 2 చేపలతో ప్రభు 5,000 మందికి ఆహారంగా మారుస్తారని నమ్మకం లేదు. ఇజ్రాయేలీలను 40 సంవత్సరాల పాటు మన్న ఆహారంతో దేవుడు వారిని పోషించాడు. ఆకాశం నుండి ప్రతి దినం మన్నాను కురిపించిన దేవుడు వారి కోసం, స్వస్థతల కోసం దేవుని బోధనలు వినాలని పరితపించే హృదయాలను కాలినడకన దేవుడు సంతృప్తిపరచలేడా? ఎడారిలో మన్నాను దయచేసిన దేవుడు ఈనాడు ఎడారిలో 5,000 మందికి ఆహారం దయచేశారు. ఈనాటి ఆహారం పరలోక విందును తలపిస్తుంది. మనం ఏం చేయాలి? మనతోటి వారితో ఆనందాన్ని, ఆహారమును పంచుకోవాలి. ప్రపంచంలోకెల్లా 1,00,000,000 మంది ఆహారము తన మరణిస్తున్నారంటే ఆహారపు అవసరాలు లేక కాదు, ఇతరులతో పంచుకోవాలనే స్వభావం లేకపోవటం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అద్భుతాన్ని మనం 1,000,000 సార్లు చదివి ఉంటాం. అయితే ఈ అద్భుతం ద్వారా ప్రభు మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరొకసారి ధ్యానించినట్లయితే, ఆహారాన్ని ఇతరులతో పంచుకోవాలి, దేవుని యొక్క అద్భుతాలకై ఎదురు చూడాలి, ఆ దయ్యమైన యొక్క కరుణ ఎవరిపై పడుతుందో వారికి స్వస్థతలు కలిగినాయని వాక్యం వింటూ ఉన్నాం. ఆయన యొక్క కరుణ దయ్య మనందరిపై కురిపింపబడినగాక. ఆమీన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున.